ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలో కూడా ఇప్పుడు ఫుల్ హీట్ మీద ఉన్నటువంటి డిస్కషన్ ఏంటి అంటే ఈవీఎంలు. ఆంధ్రప్రదేశ్లో ఏదో గోల్మాల్ జరిగింది, ఈవీఎంల విషయంలో ఏదో గోల్మాల్ జరిగింది అని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉందా? దేశవ్యాప్తంగా కూడా ఈ చర్చ జరుగుతూ ఉందా? ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ డిస్కషన్ అయింది, ఇంటర్నేషనల్ డిస్కషన్ అయింది. ఎలన్ మాస్ ఈవీఎంలను బ్రహ్మాండంగా హ్యాక్ చేయొచ్చు అని చెప్పారు. మనుషులైనా చేయొచ్చు, ఏఐ అయినా చేయొచ్చు అన్నారు కదా, హ్యాక్ చేయొచ్చు అని చెప్పారు. అదొక ఇంటర్నేషనల్ డిస్కషన్ అయింది ఇప్పుడు. అండ్ ఇప్పుడు భారతదేశంలో ఈవీఎంలు, దాని చుట్టూ జరిగినటువంటి పారదర్శకత లేని ఎన్నికలు అనే అంశం ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా అవుతుంది. అంటే ఆ ఇంటర్నేషనల్ ఇష్యూ ఇన్ ద సెన్స్ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక చర్చ జరిగే విధంగా ఎలన్ మాస్క్ కారణమయ్యారు. కారణం ఆయన చేసిన ట్వీటే కాదు, ఎలన్ మాస్క్ చేసిన ట్వీట్కి బీజేపీ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆయన రిప్లై ఇచ్చుకుంటూ అమెరికాలో ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు, ఎందుకంటే అవి కనెక్టివిటీ ఉన్నటువంటి డివైసెస్, భారతదేశంలో చాలా సెక్యూరిటీ ఉన్నవి, వాటిని హ్యాక్ చేయలేం అని చెబుతూ, మరి ఎట్లా హ్యాక్ చేయాలో వెళ్ళి ఎలన్ మాస్క్ దగ్గర ఏమైనా మనం ట్యూషన్ చెప్పించుకోవాలేమో అని చెప్పి రాజీవ్ చంద్రశేఖర్ వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. ఇక్కడ ఇవి చేయలేము, ఇంటర్నెట్ వైఫై ఎలాంటి డివైస్తో కనెక్ట్ అయి ఉండవు, మరి వెళ్ళి ఎలన్ మాస్క్ దగ్గరికి ట్యూషన్ చెప్పించుకోవాలేమో అని చెప్పి వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. బేసిక్గానే ఎలన్ మాస్క్ గిచ్చకున్నా కూడా గిచ్చే రకం. అటువంటిది ఇంకెవరైనా కనుక గిచ్చితే ఊరుకుంటాడా? ఇప్పుడు నేను రాజీవ్ చంద్రశేఖర్ ఎలన్ మాస్క్ మీద వ్యంగ్యంగా పంచులేస్తే ఎలన్ మాస్క్ కూడా రిప్లై ఇచ్చారు, అవును ట్యూషన్ చెప్తారండి, ట్యూషనే చెప్తాను రండి. డెఫినెట్లీ ఆ ఈవీఎం దేనితో కనెక్ట్ అయ్యి లేకపోయినా కూడా చేయొచ్చు, ట్యూషనే చెప్తారా అంటున్నారు ఆయన, ట్యూషనే చెప్తాను అన్నట్టు చేయొచ్చు. దీనికి వైఫై అయినా ఇంటర్నెట్ ఏం అవసరం లే, దేంతో కనెక్టివిటీ లేకుండా కూడా చేయొచ్చు అంటున్నారు ఎలన్ మాస్క్. మరి అది ఈ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. దానికి మళ్ళీ ఆయన ఏమంటారు, రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ సీనియర్ నాయకులు కూడా ఏదో రిప్లై పెట్టినట్టున్నారు, అవును చేయొచ్చు కానీ భారతదేశంలోనే మాత్రం హైలీ సెక్యూర్డ్ చేయలేరు అని. మరి ముంబైలోనే కదా పోలీసులు కేసు కానీ ఫైల్ చేశారు, ఏమని ఒక ఎంపీ బామ్మర్ది ఒక ఫోన్తో ఈవీఎం కనెక్ట్ అయ్యి అన్లాక్ చేశారని చెప్పి. మరి ఇటువంటి చర్చలు జరుగుతూనే ఉన్నాయి కదా. మొత్తం మీద అయితే ఎలన్ మాస్క్ ఇష్యూని ఇంటర్నేషనల్ చేసేటట్టున్నారు.